హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలో భారీ వర్షం, నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద రోడ్డు కుంగుబాటుకు గురైంది. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వైపుకు వెళ్లే వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అటుగా వెళుతున్న ఓ కారు రోడ్డు కుంగుపోవడంతో గుంతలో దిగబడింది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురై అందరూ ఒక్కసారిగా ఎక్కడి వారు అక్కడ ఆగిపోయారు. ఉప్పల్ అంటే ఉప్పల్ కన్నా గొప్ప పరిచయం ఏం చేయాలంటే, ఇది జాతీయ రహదారి వరంగల్కి. రోజుకు వేలాది మంది, వేలాది వెహికల్స్, వేలాది కమర్షియల్గా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ఐటీ ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు పైన ప్రయాణం జరుగుతుంది. ఈ రోడ్డు ఒక పాత రోడ్డు. ఉప్పల్ గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు రోడ్డు చిన్నగా ఉంది, దీన్ని పెద్దగా చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి డెవలప్మెంట్ అథారిటీ వారు ఆ రోజు ఈ రోడ్డుని పెద్ద చేద్దామని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేసిన సందర్భాలు. ఇది జాతీయ రహదారి కాబట్టి ఈ జాతీయ రహదారిలో కింద ఆ రోజు 2018 మే నెలల నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రిగా శంకుస్థాపన చేసిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఏ విధంగా శంకుస్థాపన చేసినాడో అదే శంకుస్థాపన ఈ రోజు 2014 6-7 సంవత్సరాలైనా ఈ పని ఇంకా కూడా అట్లా ఉంది. ఈ రోడ్డు వల్ల ఇంతకుముందుకు ప్రాణాలు కూడా పోయినాయి యాక్సిడెంట్ వల్ల. మరి ఈరోజు మీరు చూస్తే వర్షాకాలంలో అన్నిటికన్నా గొప్ప దుర్మార్గమైన పని ఏంటంటే, ఇప్పుడే ఇప్పుడంటే ఈరోజు మాకు కనబడ్డది ఇంత పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇది దీని మీద వేలాది మంది ప్రయాణం చేయడానికి ఫ్లైఓవర్ వేసినారు. జాతీయ రహదారి కాంట్రాక్టర్లు చాలా నాణ్యతగా చేస్తారని పూర్తి భరోసా ఉంటుంది. వేలాది మంది ప్రాణాలని ఈరోజు చూడండి, పక్కనే పిల్లర్ పక్కనే ఎంత పెద్ద బొయ్యారం పడ్డదో. ఉప్పల్ అంటే ఉప్పల్ కన్నా